नमस्ते अंदर मंचुकुनारा हेडलाइन्स चूस्ते अर्थल गोदाम गरम मीद नडिचिना असेंब्ली डेवलपमेंट मीद लोल्ली लोल्ली आरटीसी आस्तुल लेक्क अडिगिना गवर्नर करेक्ट विवरालु चेप्तदट सर्कार అమల్ల వెడుతున్నారు పాత హామీలు దగ్గరికి వచ్చేనై మరి ఎన్నికలు సర్కార్ భూమి కబ్జా చేసిన లీడర్ పేరు చెప్తానికి కష్టపడ్డ తహసీల్దార్ సిటీల మారుతున్నాయి రైల్ స్టేషన్లు మస్తు టేట సక్కటి సౌలతులు హబబబా అసెంబ్లీ ఏమన్న నడిచిందా అది దాని కాకుండా ఆర్ పార్ మాట్లాడుతున్నారు మళ్ళా ఒకలు తిప్పలు చెప్పుడు ఇంకొకలు గొప్పలు చెప్పుడు వీళ్ళు ఎడ్డిచ్చుడు వాళ్ళు కౌంటర్ ఇచ్చుడు పబ్లిక్ గోసలు ఎల్లబెట్టుడు పతకాల పనితనం సాటింపేసుడు ఎహే ఆరు నెలలకోపారి కాకుండా రెండు నెలలకోపారి అసెంబ్లీ మీటింగ్లు పెడితే బాగుండు ఎన్నో తిప్పలు తెలుసు ఎన్నో గొప్పలు తెలుసు అందరికీ సరే ఇయాల ఏమైందో చూద్దాం పారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మీద జోరుగా నడిచింది చర్చ ఊళ్ళ తిప్పలు తీరలేదని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అసలు ఏం తిప్పలే లేవని మంత్రులు రైతు వేదికలు వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డులు కట్టడానికి సర్పంచులు అప్పులు తెచ్చిర్రు సర్కార్ వాళ్ళు బిల్లులు ఇస్తలేరని కాంగ్రెస్ బట్టిసారి ఇళ్ళబెడితే అటుకెళ్ళి అధికార పార్టీ వాళ్ళు అస్సలు కోలే కొద్దిమంది సర్పంచులు ఆత్మహత్యలకు ప్రయత్నం చేశారు కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అన్ని అబద్ధ ప్రచారాలు అసలు సత్యదూరమైన ప్రచారాలు చేసుకుంటూ పోతే సార్ నిధులు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు గ్రామ పంచాయతీ సర్పంచులకు అనేది ఇది వాస్తవం ఒక్కొక్క సర్పంచ్ ట్రాక్టర్ కిరాయి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కింద పెట్టి 25 లక్షలు 30 లక్షలు సంపాదించి గ్రామాన్ని బాగు చేసుకున్నారు ఎల్త్ మచ్చకు లేక చచ్చిపోతే దాని మీద రాజకీయం చేసి నాశనమైంది ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తాను మీరు ఏ భూ లేనటువంటి దళితులకో గిరిజనులకో బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూముల్ని ఎనికి లాక్కొని కట్టొద్దు అనేది మాత్రం చాలా స్పష్టం మీరు అలసిపోయినట్టున్నారు బట్టి గారు బాగా పాదయాత్ర చేసి బాగా అలసిపోయినట్టున్నారు మీరు కొద్దిగా ఆలోచించి కాదు మీరు వేరే మెంబర్లకు అవకాశం ఇవ్వండి మా సీతక్క చక్కగా మాట్లాడుతుంది అవకాశం ఇవ్వండి కేవలం ఒకటి బోర్డులు పెట్టి వదిలేశారు ఆ బోర్డులు కూడా ఎక్కడెక్కడ కొన్ని చోట్ల వాగుల్లో చెరువుల్లో ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీ భవన్ లో గోతులు దవ్వుతున్నారు వెనకాల మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం బట్టి గారు అంటే ఇంకా బట్టి సార్కు తలసాని సార్కు నడుమ టగా ఫర్ నడిచింది హైదరాబాద్ డెవలప్మెంట్ మీద హైదరాబాద్ నగరంలో ఏం చేసినా అది కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా జరిగింది తప్ప మీరు చేసింది ఏం లేదు ఈ రోజు భారతదేశం ప్రపంచం నుంచి కూడా మేము సెటిల్ అవుతాం హైదరాబాద్ లో అని చెప్పేసి అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చింది సార్ హైదరాబాద్ హైదరాబాద్ నగరం అభివృద్ధి మీ వల్ల జరగలేదు మా వల్ల జరిగింది అని చెప్పా హైదరాబాద్ అభివృద్ధి జరగలేదు అని చెప్పలే నేను ఆ రోజు కూడా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టిందంటే నేను హైదరాబాద్ అంతా తీసుకపోతే నా పక్కనే నిలబడి రోడ్డు బిల్డింగ్ వెనక కనిపిస్తుందా అధ్యక్ష నా ఇంజనీర్ రేడు ఇంజనీర్ వచ్చినాక మాట్లాడుతూ అంటాడు ఏం చెప్పాలి సార్ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీరు సభలో 2 లక్షల ఇల్లు అంటే పదాన్ని అమ్మటి వస్తే నాకు చూపించింది 30,000 ఇల్లే 1 లక్ష చూపిలా 2 లక్షలు కూడా చూపించలేదు ఇక నీళ్ల గురించి చెప్పారు ఇప్పుడే నాకు మంచినీళ్ళ గురించి నేను రోజు కూడా ఒక ట్యాంకర్ తెప్పిస్తాను డబుల్ కట్టి మరి మంచి మంచి ఒక్కసారి ఉదయకన్నా ఫోన్ చేసి అడగన్నా నీళ్ళు ఉన్నాయా లేదా ఇక బీజేపీ రఘునందన్ సార్కు ఛాన్స్ రాగానే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అన్నోడు సురువు చేసిండ్రు వినే ఓపిక ఉండాలి సార్ ఎందుకు సార్ చాలా మంది ఉన్నారు కదా మాకు ఇచ్చే 10 నిమిషాలు ఓపిక వినండి ఊళ్ళకు మస్తు తిప్పలు ఉన్నాయి సర్పంచులకు బిల్లులు వస్తలేవు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు సర్కార్ వాళ్ళు పట్టించుకోవాలి అనుకొచ్చేయండు నెల రోజులుగా సుమారు అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లు సమ్మె చేస్తూ ఉన్నారు అధ్యక్ష అక్కడ ఉండేటువంటి సర్పంచ్ గారు ఫైనాన్స్ వాళ్ళతోటి బాధపడలేక తన సొంత డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక రామన్న లేచి ఓ మస్తు చేపు మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తెలుగు చేసింది హైదరాబాద్ అభివృద్ధి ఏ లేదు తెలంగాణ తెచ్చింది మేమే కేసీఆర్ సార్ మస్తు డెవలప్ చేస్తుండని ఫోటోలు చూపించుకుంటా మాట్లాడిండు పాడుబడ్డ ఇండ్లు పడావుబడ్డ భూములు ఎండిపోయిన చెరువులు వలవల వడుస్తూ ఏడుస్తూ వలసలు కటిక చీకట్లు కరువు కూరలు ఒక్క మాటలు చెప్పాలంటే సారీ గాని మీరున్ననాడు ఊరు వల్లకాడు ఇళ్ళు లేని నిరుపేదలను కలిశాను మా భూములు మాకివ్వండి అని ఆక్రోశిస్తున్న దళితులను కూడా దగ్గరికి వెళ్ళాను మా బతుకులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని నినదిస్తున్నటువంటి నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగ వేతలు కూడా చూశాను అట్లనే తెలంగాణకు ఉన్న యుద్ధాస్ కవిత చదివేండు మడుగు సింగారం మత్స్యానికే ఎరుక కడల కడల తిరిగే కప్పకేమెరుక వర్ష ఋతువు వన సింగారం కోకిలకెరుక కంపగూటిలో ఉండే కాకికేమెరుక బాట సింగారం అశ్వానికే ఎరుక గరికె తుట్టెలు తినే గాడిదకేమెరుక అన్నాడు అధ్యక్ష
కప్పలు కుక్కలు గాడిదలు చివరికి సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులు లాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వారు చదువుకున్నటువంటి వారు, సంస్కారం ఉన్నటువంటి మంత్రిగానే నేను అనుకున్నాను. ఎట్లా తయారయ్యారండి మీరు గౌరవ మంత్రి? చాలా గట్టి నమ్మకంతోనే ఉన్నాం అధ్యక్ష. 3 నెలల తర్వాత ఈ సభలోనే ఉంటాం, అటే ఉంటాం. థ్యాంక్ యూ. మీ అమాయకత్వం, మీరు అక్కడే ఉంటారో ఉండరు కాదు, పట్టిగారు ఇటు వస్తా అన్నారు కదా, మీరు ఇటు వస్తా అంటే ఈ పార్టీలో చేరుతా అంటే నాకు తెలియదు, కానీ లేకపోతే మాత్రం మీరు రాలేరు. ఔటర్ రింగ్ రోడ్ అర్రాసులో అవినీతి జరిగిందని బట్టగాల్చి మీదేస్తున్నారు, నిరూపిస్తే మళ్ళీ రాజకీయాలలోనే ఉండనని సవాల్ చేసిండు కేటీఆర్ సారు. నేను తప్పు చేసినా, మా ప్రభుత్వం తప్పు చేసినా ఈ టీఓటీ అనే విషయంలో, ఓఆర్ఆర్ విషయంలో రుజువు చేయండి. ఒక్క క్షణం కాదు మళ్ళీ రాజకీయంలో మళ్ళీ ఇంకో పదవి తీసుకొని ఇంకో ఎలక్షన్లో నేను కొట్లాడను. ప్రతిపక్షాలు ఏది మాట్లాడబోయినా అటుకెళ్ళి అందరికందరు ఏదో ఒకటి అంటనే ఉన్నారు. మేము చెప్పేది వింటలేరు, బీఆర్ఎస్ సభలకే చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చిండ్రు. సర్కార్ వాళ్ళు పెట్టాలనుకున్న బిల్లులు పెట్టేసిర్రు, అన్ని ఓకే చేసేసిండ్రు. నేను కూడా ఒక కార్మికుడిని అధ్యక్ష, పగలు రాత్రి అని లేకుండా కష్టపడ్డ అధ్యక్ష, ఇప్పుడు కూడా అంతే అధ్యక్ష, ఇంకా కష్టపడుతున్న అధ్యక్ష. కంక్లూడ్ చేయండి మల్లారెడ్డి గారు, ఇంకెన్ని పేజీలు ఉన్నాయి? అయిపోయింది సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అధ్యక్ష, రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు కూడా మహిళలే అధ్యక్ష, వారు కూడా మనస్ఫూర్తిగా ఈ సవరణ బిల్లును అన్కండిషనల్గా ఒప్పుకుంటారని భావిస్తున్న అధ్యక్ష. దబదబ తయారయ్యి బస్ స్టాప్ కాడికి వస్తే బస్సు ఇగరాదాయే ఆగరాదాయే. అప్పటికి 10 దాటింది. పోనీ ఆటో ఎక్కుదామంటే డబల్ అడగబట్టే, క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి పోదామంటే దానికి ఎంత తీసుకుంటారో అని భయం. సూడంగా సూడంగా ఓ బస్సు వస్తే హమ్మయ్యా అనుకుంటే ఎక్కిన, తెలుసు ఇయ్యాలేముందో, అట్లాని ఇంట్లోనే ఉండలేం కదా, ఎట్లనో గట్లా ఏడు పోయేటోళ్ళం గాడి పోవాల్సిందే. డ్రైవర్లు బస్ ఎక్కలే, కండక్టర్లు టికెట్లు ముట్టలే, బస్సులు డిపోలు దాటతొట్టు ఏడు ఏడు ఆపేసి ధర్నాలు చేసిండ్రు. ఆర్టీసీని సర్కార్ కలిపే బిల్లును గవర్నర్ మేడం ఆపద్దు, సంతకం పెట్టి ఎంబటే గవర్నమెంట్ పంపాలనేది మన వాళ్ళ డిమాండ్. 10-11 గంటల దాకా బస్సులు రాక పబ్లిక్ కు మస్తు తిప్పలయ్యింది. ఇక ఇటు చూడండి రే, హైదరాబాద్ రాజ్భవన్ ముంగటికి ఎంత మంది వచ్చిండ్రు, గవర్నర్ మేడం ఏమో పాండిచ్చేరిలో ఉన్నది, బిల్లుల వివరాలు కరెక్ట్ లేవు, జీతాలు ఎంత ఇస్తారు, బత్తాలేంది, పెన్షన్ ఏంది, నాకు 4-5 డౌట్లు ఉన్నాయని సర్కార్కు ఉత్తరం రాసింది మేడం. కార్మిక సంఘాల లీడర్లను రాజ్భవన్లకు పిలిచి మేడం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి డౌట్లన్నీ చెప్తే వీళ్ళకు కూడా వాజీవే అనిపించిందట. 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, పిఎఫ్ డబ్బులు మీ ఇవ్వాలి వాడుకున్నారు, కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు మీ వాడుకున్నారు, విలీనం అయితే ఈ డబ్బుల పరిస్థితి ఏంది? ఖచ్చితంగా గవర్నర్ గారు అడిగిన ప్రశ్నలకు ఆమె మా దృష్టిలో మాత్రం ఒక దేవత. పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు క్లారిటీ అనేది ఇవ్వాలి, మీకు కూడా న్యాయం జరగాలని చెప్పాను, నేను కూడా మీకోసమే రాసిన అని చెప్పాను. మేము స్వాగతించినాం, గవర్నర్ గారికి ధన్యవాదాలు మీ అందరి తరఫున చెప్తా ఉన్నాం. ఆర్టీసీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత భూమి ఉంది, వాటి ఇల్లు ఎంత, పర్మనెంట్ చేయని కార్మికుల సంగతి ఏందని మొత్తం వివరాలు కావాలని అడిగింది గవర్నర్ మేడం. సర్కారు వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పలేదని బిల్లు మీద ఇంకా సంతకం పెట్టాలి. అసెంబ్లీ రేపు కూడా నడుస్తుంది కాబట్టి ఈ లోపల సంతకం పెట్టుడు, బిల్లు సభకొచ్చుడు పక్కా అని అంటున్నారు. జర్రా 4 వద్దులాగురి, ఎహే మేము పనిచేయాలనా, నాకేం అవసరం, ఏంది జాబా, చల్ నాకెందుకు, చల్ నేను బాకీలు చేసుడేంది, కావాలంటే మిత్తిలకిస్తా, హలో ఎట్లా పడుతున్నా, నేను భూమి అమ్ముడేంది అంటారేమో, హౌ మరి ఎలక్షన్ల ముంగట హామీలు వింటుంటే గట్లనే అనిపిస్తుంది. మన బతుకుల్ని బంగారం చేస్తానికే, మనల్ని ఉద్ధరిస్తానికే ఆళ్ళు పవర్లకు రాకుంటే ఆగమైతమన్నట్టుంటది. అన్ని పార్టీల మేనిఫెస్టోలకు టైం ఉంది గాని పాత హామీల సంగతేందో చూద్దాం పారి. అరే యువల్ వయ సీఎం సార్ హామీలు మర్చిపోతాడు అనేది, చల్ ఉత్త జూట మాటలు బంద్ చేయరి, కేసీఆర్ సార్ మాట అంటే మాటనే అస్సలు తప్పాడు, 19,000 కోట్ల రుణమాఫీ చేస్తలేడా, కాకుంటే 4 గేండ్లు అయింది మిత్తి పెరిగింది, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే సంఘాలు చల్లబడ్డాక 4 గేండ్ల తర్వాత సర్కారు కల్పనే వట్టే, పోటు పట్టాలు వంచుతాయని మాట ఇచ్చి 4 గేండ్లకు వస్తానే ఉండే, కాకుంటే 11 లక్షల ఎకరాలు 4 లక్షల మందికి వస్తామని చెప్పి 1.5 లక్షల మందికే 4 లక్షల ఎకరాలు ఇస్తున్నారు. ఇక దళిత బంధు తీసుకుంటే 2 ఏళ్లలోనే హుజరాబాద్లో అందరికి ఇచ్చేసి కడమ 118 నియోజకవర్గాలలో ఊరికి ఒకరిద్దరికి ఇయ్యనే వాటిరే. సకదనాల డబుల్ బెడ్రూమ్ ఇన్లు అందరికి కట్టిస్తామని తెలంగాణ వచ్చిన కొత్తలో చెప్తే ఆల్రెడీ 35,000 ఓపెనింగ్ అయినాయి కూడా. హైదరాబాద్ లోనే 7.5 లక్షల మంది దరఖాస్తులు అయితే పెట్టిండ్రు, లేకుంటే జాగుంటే మీరే కట్టుకోరు, ఇంటికో 3 లక్షలు ఇస్తామని గృహలక్ష్మి పథకం పెట్టిరు గాని అప్లికేషన్లు తీసుకున్నాడు అయితే చాలు కాలే. అరే ఇండ్లు కట్టిస్తామంటుంటే గుడిసెలు ఎందుకు వేసుకుంటున్నారని కులగొట్టు నడుస్తూనే ఉంది ఇంకో దిక్కు. హామీ ఇయ్యకుండానే బీసీలలో 14 కులాలకు 1 లక్ష రూపాయల పథకం నడుస్తూనే ఉండే.
ఒక్కొక్క నియోజకవర్గంలో నెలకో 300 మంది కిచ్చుకుంట పోతారట అందరికి అందేదాకా. ఇక 20,000 మంది విఆర్ఏలను మొన్ననే పర్మనెంట్ చేసేరు. పునాది తీసిన 7 ఏళ్లకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టేసేనరు అన్నట్టుగానే అమరవీల స్థూపం కట్టిరు కానీ అందులో అమరుల పేర్లుండయి, ఫోటోలుండయి, చరిత్రలుండయి. ఈ లెక్కన చూస్తే ఇంకేం హామీ లేనట్టే. ఏళ్లకేళ్లు పెండింగ్ లో పెట్టి పబ్లిక్ అడిగినా ప్రతిపక్షాలు ప్రశ్నించినా అసలు పట్టించుకోకుంటే ఈ నర్మనే ఒక్కొక్కటి చాలు చేస్తున్నారు. కేసీఆర్ సార్ ఏం చేసినా దానికో లెక్క ఉంటది. మళ్ళా అదేందో మాకంటే మీకంటే మంచిగా మంత్రి మల్లారెడ్డి సారే చెప్తాడు. హౌ మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లకు ఇంకో 4 నెలలు ఉంది అనుకుంటున్నాం కానీ ఇంకా 2 నెలలే ఉందట. వచ్చే నెల నడిమి ఇట్లా నోటిఫికేషన్ అక్టోబర్ ఆఖర ఓటేసులు ఉండొచ్చు అని ఎమ్మెల్యేలకు మంత్రి రామన్న చెప్పిన మాట. అసెంబ్లీ ఒడుసుడే ఆల్చం, ఎవరు ఇళ్ళు ఉండద్దు, పబ్లిక్ లా తిరగాలి, పథకాలు ప్రచారం చేయాలి, హామీలు తీర్చింది సాటింపేయాలని ఆర్డరేసిండు. మునం పెట్టి మూడోసారి గెలుస్తానికి ఇప్పుడేం హామీలు ఇస్తారో చూడాలి మరి. ఏ గప్పుల ఆ టైం చూస్తావు కాక, రేప్రా నేను మంచి బిట్టు చూపిస్తా. ఓ 4 గంటలైతే రేటు 2x-3x అవుతుంది. ఎహే గడగా అంత ధర ఎక్కడిది? మనకు తెలిసిన వాళ్ళు వెంచరేస్తున్నారు. నేను మాట్లాడి తక్కువకి ఇప్పిస్తతి మామా, గా పైకానికి ఈడ రాదే, ఈడనన్న చూద్దాం అని భూముల గురించి మాట్లాడుకుంటారు. కానీ పిరమున్న కాడ అగ్వ కమ్ముతురంటే వెనకాల ఏదో కిరికిరి ఉండొచ్చు, జర చూసుకోవాలి, లేకుంటే ఊతగానే ఆగమైతాం. మహబాద్ లో మామిడి తోట మంచిగా ఉన్నది, కొనుక్కుంటురా షాన్ అగ్వ. మళ్ళా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి ఎదురుగానే ఏ లోపల ప్లాట్లు వేస్తున్నాం అనగానే ఎగవాడు ఎగవాడు కొంటున్నారు. ఇంతవలో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే తహసీల్దార్ గారితో సర్వే చెప్పగానే ఇది గవర్నమెంట్ భూమి అని తేలింది. ఎమ్మటే కేసు అయింది కూడా. మరి కబ్జా చేసింది ఎవలా అని తహసీల్దార్ సార్ ని అడిగితే అక్కడ పోయి మేము ఎంక్వైరీ చేస్తే వేరే వాళ్ళు కబ్జా చేసినట్టు తెలిసింది. మీరంటే ఎంక్వైరీలు చేస్తాయి మొత్తం డీటెయిల్స్ ఎవరు ఎంత మంది. కబ్జా చేసిన వాళ్ళ పేరు చెప్తానికి ఎందుకు కింద మీద అవుతున్నావు సార్? బెదిరించుండి, ఆఫీస్కి వచ్చి బెదిరించుండి. ఇట్లా బెదిరించిన పేరు ఇలా ఎస్ఐకి ఇస్తే ఆయన ఇంకోళ్ళు ఏం చేశారు. అంతేనా? మరి ఆఫీస్కి వచ్చి బెదిరించినగా ఉత్తముడు ఎవరో చెప్తానికి దాసుడు ఎందుకో? దాసుడు ఏం లేదు, అది రిపోర్ట్ ఉన్నది. సరే ఎవరు సారు? మరి అదే నెల్లూరు కుదిరి జడ్పీటీసీ గారు అని తెలిసింది. అది జడ్పీటీసీ అంటున్నాడు కానీ పేరు అయితే చెప్తలేడు. బిఆర్ఎస్ లీడర్ ఆయన, మరి పేరు శ్రీనివాసరెడ్డి. ఏ అంతా మన చేతుల పని, ఏ కిరికిరి ఉండదని బేరానికి పెట్టిండట. అయితే లోకల్ ఎమ్మెల్యే గారు చేయగలిసిందని ప్రచారం అయితుంటే ఇదే మాట తహసీల్దార్ సార్ని అడిగితే తెలియదండి, మాకు తెలియదు. కానీ 6 ఎకరాల సర్కార్ భూమిలా మొలకలు నాటి గింత పెద్ద చెట్లతోటి సక్కటి తోట అయ్యే వరకు ఏ ఆఫీసర్ చూడలేదన్నట్టు. ధరణి తెచ్చిన ఓనర్ ఏలి ముద్రుండేదాకా ఒకళ్ళ భూమి ఇంకోళ్ళకి మారే సవాలే లేదంటారు. మరి బిఆర్ఎస్ లీడర్ గారి పేరు మీదకి ఎట్లా మారిందో? అబ్బా, మెట్రోలో పోతుంటే ఏమన్నుంటదా చూస్తుండగానే మనం దిగాల్సిన టేషన్ వస్తుంది. ఆనలకు ఎండలకు మస్తు అక్కడికి వస్తుంది. ఈ నడమనైతే దినం 5-6 లక్షల మంది తిరుగుతుండ్రంటే మెట్రోకు గిరాయికి ఎట్లున్నదో చూడురిగా. మళ్ళా టేషన్స్ ఉత నీటిగా ఉంటాయి. మీదికి పోతానికి మెట్ల మిషిని, లోపల షాపులు, అన్ని రైల్ స్టేషన్లు గిట్లుంటే ఎంత బాగుండో. నాంపల్లి రైల్ స్టేషన్ లా గిట్లున్నది కదా. ఓ 4 వద్దులు ఆగిపోతే మేము వచ్చింది రైల్ స్టేషన్ కా గాలి మోటార్ల డిపో కా అని పరిశాన్ అవుతారు పక్క. కొత్త డిజైన్ మస్తున్నదిలే. 116 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్ ను గిట్ల కట్టబోతుండ్రు అన్నట్టు. 83 ఎక్స్ప్రెస్లు, MMTSలు నడుస్తుంటే దినం 30,000 మంది తిరిగేదా. ఎక్కడక్కడకు ఉండాలి కదా. మరి ఇది ఒక్కటే కాదు, సిటీల చాలా మారబోతున్నాయి. హైటెక్ సిటీ స్టేషన్ గిట్లుంటే గిట్ల కాబోతుంది. ఇది ఇప్పటి మల్కాజ్గిరి స్టేషన్, ఇది రేపటిది. ఉప్పు కూడా పాతది కొత్తది. హఫీస్పేట్ స్టేషన్ లో ఇట్లున్నది ఇట్ల చూడబోతున్నాం. మలక్పేట్ స్టేషన్ గిట్ల మారబోతుంది. ఒక్కొక్క స్టేషన్ కు 36 కోట్లకెళ్ళి 40 కోట్లు ఖర్చు పెట్టి ఏకదం చేయబోతున్నారు సెంటర్ వాళ్ళు. అమృత్ భారత్ స్కీమ్ కింద ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు అన్నట్టు. ప్రధానమంత్రి మోడీ సార్ రేపే ఆన్లైన్ లో పనులు షురు చేస్తాడు. అందమైన బంగ్లాలు, అద్దాల బిల్డింగ్లు, పచ్చడి పార్కులు, సక్కటి కుర్చీలు, కమ్మటి క్యాంటీన్లు, సరిపోను పార్కింగ్, చెమక్కుమనే లైటింగ్, ముంగట గుంతలు లేని రోడ్లు. అల్కగా చెప్పాలంటే గాలి మోటార్ డిపోలు ఎట్లుంటాయో గట్లుంటాయి సవలతులు. హైదరాబాద్ లో రైల్ స్టేషన్ అంటే ఆ మాత్రం ఉండాలి. మళ్ళా ఊర్లా కొత్త కట్టిన గుడి ఓపెనింగ్ చేస్తున్నారంటే మొత్తం సర్పంచ్ సబ్ చేతుల మీకెళ్ళే నడుస్తుంది. ఎమ్మెల్యేనో మంత్రి గారునో పిలుస్తారు. 2-3 రోజులు పెద్ద పూజలు జరుగుతాయి. హోమం గాలుస్తారు, ధ్వజ సంబమెత్తుడు, గుడిలా విగ్రహం నిలబెట్టుడు నడుస్తుంది. ఊరి పబ్లిక్కే కాదు, లో పక్కూరి భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకొని పోతారు. 3-4 రోజులు జాతర సాగుతుంది గుడికాడ. మరి దేశంలోనే పెద్ద గుడి ఓపెనింగ్ చేస్తున్నారంటే ఇంకెట్లుండాలే.
అయోధ్య రామయ్య దర్శనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడు జనవరి 21 నాడే ప్రధాని మోడీ సార్ చేతుల మీదనే గుడి ఓపెనింగ్ చేస్తారట. 21కెళ్ళి 23 దాకా 3 రోజులు పెద్ద పూజలు నడుస్తాయి. 25,000 మంది మత పెద్దలు, 10,000 మంది సాధువులు పూజల పాల్గొంటారట. 3 రోజులు జరిగే పూజల రోజుకు 100,000 మంది భక్తులు పాల్గొనేటట్టు సౌలతులు వేస్తారట. ఇప్పటికే గుడి పనులు పూర్తిగానొచ్చినాయి, గర్భగుడి పనులు నడుస్తున్నాయి. జనవరి వరకు పూర్తి చేసి దేవుని విగ్రహానికి ప్రాణప్రతిష్ట వేస్తారట. బరాబర్ 3 ఏండ్ల కింద ఇదే రోజున గుడికి శంకుబండేసిండు ప్రధాని మోడీ సారు. కరోనా చేయబట్టి పనులు జరంతా ఆలస్యమైనాయి. రాముని గుడి కడుతున్నాం, పబ్లిక్ ఆసర కావాలని ఆవాజిస్తే దేశమంతటికెళ్ళి ఎవ్వరికి దోషనంతలాళ్ళు చందాలిస్తే 1,500 కోట్లొచ్చినాయి. పావుదక్క 3 ఎకరాల జాగల 161 అడుగుల ఎత్తు, 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతోని తుఫాన్లు భూకంపాలు తట్టుకునేటట్టు బందవస్తు కడుతున్నారు. ఇంకో 6 నెలలు ఆగితే అయోధ్య పోయి రామయ్య దర్శనం చేసుకొని రావచ్చు. ఇప్పుడు అంగట్ల పిరమైనదంటే టమాటనే. ఇలా 200 దాటి నిన్నీయాల దిగొస్తుంది. కొనాలంటే కష్టమే ఉన్నది. ఇక దొరికిన మొక అని టమాటలకు ఎగబడ్డారు దొంగలు. మార్కెట్ల టమాటా బాక్సులు ఎత్తుకోబోడు, షేండ్ల పడి బస్తాలకు బస్తాలు ఊడ్చుకోబోడు. పెద్ద పెద్ద మార్కెట్లల్లా సీక్రెట్ కెమెరాలు, పోలీసుల గస్తు పెట్టిండ్రంటే పరిస్థితి ఎట్లున్నదో చూడురిగా. గీడ కూడా ఓ విలువైన వస్తువుకు సూటు పెట్టిండ్రు ఒకలు. గా కథేందో చూద్దాం పాండ్రి. ఇంటి ముంగట ఆటో ఆపి లోపట సిలిండర్ ఇస్తానికి పోయిండు డ్రైవర్ అన్న. ఇంతల్నే స్కూటీ బండి మీద సిలిండర్ పెట్టుకొని వెనకకు తిరిగి చూడకుండా దంచుడే దంచుడు. మనతన కాదు, మద్రాసులా పగటిలి అందరు చూస్తుండగానే అల్కగా సిలిండర్ ఎత్తుకుపోయిండు. ఇడ సీక్రెట్ కెమెరా ఉన్నది చూడనట్టుండు. ఆటో డ్రైవర్ అన్న కూడా చూసుకోలేదట మొదలు. డెలివరీ ఇవ్వాల్సిన సిలిండర్లల్లా ఒకటి తగ్గే వరకు సీసీ కెమెరా చెక్కింగ్ చేస్తే సిలిండర్ దొంగతనం ముచ్చట బయటపడ్డది. ఆరం కింద జరిగితే ఇప్పుడు సోషల్ మీడియాలా గిరకలు కొడుతుంది. మద్రాసులో కూడా 1,200 గ్యాస్ బండ, గంత రేటు పెట్టి కొనుడు కంటే కొట్టేసుడు అలకటి పని అనుకున్నట్టుండు. కానీ బండి నెంబర్తోని ఎట్లయినా దొరుకుతాడన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో. అంగట్ల సగులం పీరమయ్యి ఆఖరికి పబ్లిక్ దొంగతనాలు చేసే కాడికొచ్చింది పో. ఇక ఇవాళ్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.